అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఏతుల ఎంకి వాడంగా కోతల పోషెట్టి కోసుకుంటా అన్నాడట అగో రుణమాఫీ ముచ్చట్ల కాంగ్రెస్ మద్దతుదారులు సీఎం సార్ చెప్తున్న మాటలు గట్లనే ఉన్నాయి అని అంటున్నారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరి ఆగస్టు రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా సీఎం సార్ ఆగస్టు ఇస్తామని చెప్పుడైతే చెప్పినాం గాని రుణమాఫీ చేసేందుకు ముప్పై ఐదు వేల కోట్లు ఏడికెళ్ళేద్దురా భగవంత అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడట సీఎం సార్ ఏమైంది రుణమాఫీ ఏమాయ రుణమాఫీ అని ప్రతిపక్షం విసుకున్నంత పని చేసే వరకు తప్పించుకోవాల్సిన కాలేదు సర్కారులకు ఎట్టి పరిస్థితులలో ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం సార్ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మరీ చెప్పుకొచ్చిండు ఇక ఓట్లు అయిపోయినాయి రుణమాఫీ చేస్తామన్న డేటు దగ్గరికి వస్తుంది మరి ఇప్పటికిప్పుడు రుణమాఫీ చేయాలనంటే ముప్పై ఐదు వేల కోట్లుగా అవ్వాలి మరి అవన్నీ ఎడికిల్దిద్దాం ఇటు చూస్తే ఖజానా అంతా డొల్ల డొల్లనే ఉన్నది ఎట్లరా భగవంత అని ఆలోచన చేసి ఇక ఏమున్నది సర్కారు భూములు ఉన్నాయి కదా అర్రాజ్వాడ అమ్ముకుందామని ఇక మధ్య చేస్తుండట అట్లనే రుణమాఫీ కార్పొరేషన్ అని ఓటు పెట్టి ప్రతి నెల బ్యాంకుల్లో కిస్తీలు కడతామని ఆలోచన తోటి ఉన్నారట కానీ అట్లా చెప్తే ఆర్బీఐ వాళ్ళు ఒప్పుకోరు సారని ఆఫీసర్లు కుండ వద్దలు కొట్టిరట ఇక అట్లా కాకుంటే భూముల అమ్ముడు ఒక్కటే తో ఉన్నది ఆ పైసలతోట రుణమాఫీ చేద్దామని చెప్పిండట ఆఫీసర్లకు సుడుర్రీ ఎట్లున్నదో పైస ఉట్టుబడి చేసే ఇగురం లేదు అప్పు చేసి పప్పు కూడా అన్నట్టున్న భూములు అమ్ముకొని లోన్లు కడతామంటున్నారు ఏడాది తిరగక ముందే దేశంలోనే ధనవంతమైన రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీహార్ కంటే బికారి రాష్ట్రంగా చేసేదాకా కాంగ్రెస్ వల్ల మహోద్యమం ఆగదనుకుంటా అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుడు కాదు సాధ్యం ని హామీలు ఇయ్యొద్దంటే ఇన్నరా అప్పుడు కేసీఆర్ అప్పులు చేసిండు భూములు అమ్ముతున్నాడు అన్నారు ఇప్పుడు మీరు కూడా గదే చేయవాడు తిరిగి కేసీఆర్ ఏలువడు ఉన్నప్పుడు కరోనా వచ్చి రాష్ట్ర ఆమ్ధానంతా కుదేలు చేసింది దున్యనే ఆగమైంది ఈ సంగతి అందరికీ తెలియదా ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకు కూడా పైస పుట్టుబడి లేక గవర్నమెంట్కి వచ్చే ఆమ్ధాని రాక అప్పుడు సర్కారు కొన్ని జాగాలు అమ్మి పైసలు పుట్టించింది అటనుక దానికి డబల్ పెట్టుబడులు తెచ్చిపెట్టింది కానీ కాంగ్రెస్ వల్ల తాన ఈ గురమే లేదు ఇప్పుడు ఏం కరోనా వచ్చింది ఆర్థిక మాంద్యం కూడా లేదు అలకగా భూములు కనిపిస్తున్నాయి అమ్ముకోనిద్దామన్నట్టే ఉన్నది ఈ మాత్రానికి మార్పు గీర్పు అని తోకమట్ట మాటలు ఎందుకు ఇది మోసం చేసినట్టు కాదా అని మందంతా మండి పడుతుండ్రు గిసంటోళ్లే పల్లెం చెంబు అవతల పడేసుకొని రాయిరప్ప లోపటేసుకుర్రాట